హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం పంచవర్ష ప్రణాళికల గురించి తెలుసుకుందాం. మొదటి పంచవర్ష ప్రణాళిక 1951 ఏప్రిల్ ఫస్ట్ నుంచి 1956 మార్చ్ 31 వరకు. ప్రాధాన్యత అంశం వ్యవసాయం. రూపకర్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య. వృద్ధి నమూనా హారట్ మరియు డోమర్ల వృద్ధి నమూనా. అధ్యక్షులు నెహ్రూ. ఉపాధ్యక్షులు గుల్జారీలాల్ నందా. వృద్ధి రేటు లక్ష్యం 2.1%. సాధించిన వృద్ధి రేటు 3.6%. సాధించిన తలసరి ఆదాయ వృద్ధి రేటు 1.8%. అంచనా వ్యయం 2069 crores. వాస్తవ వ్యయం 1960 crores. అధిక నిధులు కేటాయించింది వ్యవసాయం మరియు నీటిపారుదల శాఖ 31%. అతి తక్కువ నిధులు కేటాయించింది పరిశ్రమలు మరియు ఖనిజాలు 6%.